హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చింతపండు చారు చాలా సింపుల్ వేలో చేసుకుంటున్నాను. సో మీరు కూడా చూసేయండి. దానికి కావాల్సినవి రెండు పెద్దవి కరివేపాకు రెబ్బలు, ఒక ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అంతే. చాలా సింపుల్గా. సో చాలా సింపుల్ అంటే అంత సింపుల్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఆనియన్ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. సో చింతపండు చారు చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఇలా తయారు చేసుకుంటున్నాను. ఎప్పుడు ఒకేలాగా చేసుకోవాలని ఏం రూల్ ఉంది కదా. సో నేను అయితే ఈరోజు ఇలా చేసేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసేసుకుని దానికి వచ్చేసి ఇద్దరు మనుషులకి సరిపడ చారు పెడుతున్నాను అన్నమాట. ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసులు వాటర్ అనేది తీసుకుంటున్నాను నేను. అంటే మనకి ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా అనుకో, దానికి ఒక ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా స్టవ్ కూడా ఆన్ చేయలేదు. ఫస్ట్ అయితే వాటర్ అది పోసేసుకుని నేను కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత వచ్చేసి కరివేపాకు రెబ్బలు, తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు. చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత, అంటే బాగా పుల్లగా ఉన్నదైతే చిన్న నిమ్మకాయ అంత సరిపోతుంది. సో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని డైరెక్ట్ వేసేస్తున్నాను. మళ్ళీ దాన్ని పక్కకు పెట్టి నానబెట్టి గుజ్జు తీసి అలా కాకుండా మనం చాలా సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను కదా. సో ఇప్పుడు అంత సింపుల్గా అన్నీ కలిపేసేసి వాటర్లో వేసేసి కొంచెం వచ్చేసి పసుపు, ఒక చిన్న టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకుని తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. పసుపు వేసేసుకున్న తర్వాత మిరియాల పొడి చారులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. సో నేను ఇప్పుడు కూడా రెడీగా చేసి పెట్టుకుంటాను పౌడరు. ఆ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను, మన టేస్ట్కి సరిపడ, అంటే ఎక్కువ కొంచెం ఘాటుగా కావాలనుకునే వాళ్ళు ఘాటుగా కూడా వేసుకోవచ్చు, అంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో మనకి రెడీగా ఫ్రై ఉంది ఇంట్లో, ఏదో ఒక కూర ఏదో ఒక ఫ్రైయో ఉందనుకోండి, దాంతో తినాలనిపించట్లేదు. చాలా సింపుల్గా ఫాస్ట్గా టేస్టీగా ఇలా చారు పెట్టేసుకుంటే 10 నిమిషాల్లో చారు అయిపోతుంది, హ్యాపీగా తినేయచ్చు. సో టేస్ట్కి సరిపడా నేను సాల్ట్ అనేది వేసేసుకున్నా, 1 స్పూన్ వేసుకున్నాను నేను సాల్ట్ వచ్చేసి. ఇప్పుడు స్టవ్ అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టద్దు, హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేమ్ అనేది కాసేపు 1-5 నిమిషాలు అయితే చక్కగా మొత్తం బాయిల్ అయిపోతుంది. అంటే ఈ విధంగా ఇప్పుడు బాయిల్ అయిపోవడం అంటే మనకి ఉల్లిపాయ కూడా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కావాలంటే 4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేదా కారం వేసుకోవచ్చు రుచికి సరిపడ. నేనైతే పచ్చిమిరపకాయలు వేయకుండా నేను కారం వేసుకుంటున్నాను. నాకు పచ్చిమిర్చి కంటే కారంతో టేస్ట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకని నేనైతే కారం వేసుకుంటున్నాను, నా టేస్ట్కి సరిపడ. సో ఇలా బాయిల్ అవుతూ ఉండగానే మనం వేసేసుకుని 1-2 నిమిషాలు దాన్ని అలాగే బాయిల్ చేస్తూ ఉండనివ్వాలి. సో ఇప్పుడు వచ్చేసి వేరే పాత్రలో మనము పోప్ అనేది వేసేసుకుందాం. పోప్కి వచ్చేసి నేను ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు, జస్ట్ ఒక చిన్న గరిట, చాలా చిన్న గరిట ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది బాయిల్ అవుతూ ఉండగా దీంట్లో వచ్చేసి 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది. పోపులోనూ వేసుకోవాలి, ప్లస్ ఇది బాయిల్ అవుతుండగా కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం కచ్చపచ్చ దంచేసుకుని బాయిల్ అవుతుండగా అందులో వేసేసాను. సో ఇప్పుడు ఇంకా ఈ స్టవ్ మీద, ఈ పక్క స్టవ్ మీద నేను ఆయిల్ వేసేసుకుంటున్నానని చెప్పాను కదా. సో దాంట్లో కూడా ఫస్ట్ వచ్చేసి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి ఏంటంటే ఫ్లేవరు బాగుంటుంది, మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది అన్నమాట. సో చాలా తక్కువ ఆయిల్ వేసేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, 2-3 ఎండుమిర్చి వేసేసుకున్నాను, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసుకున్నాను, ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకుని ఇష్టమైతే జీలకర్ర ప్లేస్లో వాము కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి జీలకర్ర వేస్తాను, ఒక్కొక్కసారి వాము వేస్తాను, అంతేనండి. ఇంకా స్టవ్, ఈ పోపు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు, అంతేనండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది టేస్టీగా మన చింతపండు చారు.